అందరూ భక్తులకి జై శ్రీరామ్. ఇవాళ చిలుకూరు స్వామివారి దేవాలయానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ఒక సంఘటన జరగడం వల్ల అందరూ ఇక్కడ ఉద్రేకపడి రావడం జరిగింది. ఈ వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఏమీ కూడా కొత్తగా నిర్మించడానికి వీల్లేదని జాగ్రత్తగా మేము విజ్ఞాపించడం జరిగింది. ముఖ్యమైనటువంటి వక్ఫ్ బోర్డు అధికారులు, మన పోలీస్ యంత్రాంగంలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు వారందరూ కూర్చొని సమావేశం చేసుకున్నాము. ఈ సమావేశంలో ఏం తీర్మానం జరిగింది అంటే మూడు తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, అది 4 గుంటల స్థలం, వక్ఫ్ చెందిన స్థలం, ఆ స్థలాన్ని ఫెన్సింగ్ చేసి అలాగే వదిలేయడం. రెండవది, నూతనంగా ఏ కట్టడం కూడా నిర్మించేదానికి ప్రయత్నం లేదు. మూడవది, అక్కడ ఎటువంటి నమాజ్ కానీ ప్రార్థనలు కానీ చేయడానికి అవకాశం లేదు. ఇవి మూడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉండేటటువంటి మన ముస్లిం బంధువులు వాళ్ళని కూడా కూర్చొని, ఏకంగా కూర్చొని ఈ సమస్యకి సామరస్యమైన పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తాము అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళకి ఈ విషయం సద్దుమణిగింది అని భావిస్తూ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలని సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.